నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆహార ఆధారిత పరిశ్రమలకు బ్యాంకులు విరివిగా రుణాలు అందించి మరింత అభివృద్ధి చెందేలా చూడాలి. వెల్లడించిన జిల్లా రెవెన్యూ అధికారి రాజశేఖర్. దాతల ఆరోపణపై సమగ్ర విచారణ చేపడతాం. వెల్లడించిన కాణిపాక ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేష్. కర్ణాటక మధ్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్. వారి నుంచి 6 లక్షల రూపాయలు విలువ చేసే కర్ణాటక మధ్యం స్వాధీనం. వెల్లడించిన చిత్తూరు డిఎస్పీ శ్రీనివాసమూర్తి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ రూపంలో భక్తులకు కనువిందు చేసిన అమ్మవారు. వార్తల్లోని వివరాలు. ఆహార ఆధారిత పరిశ్రమలకు బ్యాంకులు విరివిగా రుణాలు అందించి మరింత అభివృద్ధి చెందేలా చూడాలని జిల్లా రెవెన్యూ అధికారి రాజశేఖర్ కోరారు. డిఆర్ఓ సమావేశ మందిరంలో బ్యాంకర్లు, వివిధ శాఖలకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ, జిల్లాలో సుమారు 63 రకాల ఆహార ఆధారిత పరిశ్రమలు కుటుంబ సభ్యులతో నిర్వహించబడుతున్నాయని, ఈ విధంగా నిర్వహించబడే గ్రూపులకు లేదా గ్రూపుల సభ్యులకు ఆర్థిక సహాయం అందిస్తే మరింతగా వారు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జగనన్న తోడు, వైఎస్ఆర్ ఆసరా వంటి పథకాలు చేపట్టడం ద్వారా ఎంతగానో ఆదుకుంటున్నాయని, మరింతగా వారు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు, మరిన్ని పరిశ్రమలను ఇళ్లలో ఏర్పాటు చేసుకునేందుకు తగిన రుణ సహాయం అందించాలన్నారు. అదేవిధంగా ఆహార ఆధారిత పరిశ్రమలకు బ్రాండ్ కల్పించడానికి డిఆర్డీఏ అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం సర్వీస్ ట్యాక్స్ లాంటివి చిన్న చిన్న వ్యాపారస్తులకు మినహాయింపు చేసిందని, మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ వారు ఈ ప్రకటన వెల్లడించారని, అయితే వ్యాపార వ్యవహారాలకు బ్రాండింగ్ అనేది తప్పనిసరి అని అన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, డిఆర్డీఏ పీడీ తులసి, డ్వామా పీడీ చంద్రశేఖర్, పశు సంవర్ధక శాఖ జేడీ వెంకట్రావు, జిల్లా సహకార అధికారి బ్రహ్మానంద రెడ్డి, లీడ్ బ్యాంకు మేనేజర్ శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ పరిపాలనలో అవినీతి అక్రమాలు పెచ్చుమీరాయని టీడీపీ ఆరోపించింది. చిత్తూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ కటారి హేమలత మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమ మద్యం తరలిస్తూ వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు పట్టుబడడం తెలిసిందే అన్నారు. మద్యపాన నిషేధం అంటూనే అధికార వైసీపీకి చెందిన నాయకులు పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. మద్యాన్ని దారులై పారేలాగా ఈరోజు రాష్ట్రానికి ముఖ్య ఆదాయం కూడా ఈ మద్యం ద్వారానే అయింది. మేము ఒకటే సూటిగా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు మీరు ఏదైతే నవరత్నాల్లో మద్యపాన నిషేధం అన్నారు, తర్వాత విడతల వారీగా మద్యపాన నిషేధం అన్నారు, కానీ మీరు చేస్తుంది విడతల వారీగా కొత్త కొత్త బ్రాండ్లు విడుదల చేస్తున్నారు, కానీ మద్యపాన నిషేధం ఎక్కడ చేశారు అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. దీనికి ఎంతోమంది పేదలు బలైపోయి వాళ్ళ జీవితాలు పోగొట్టుకుంటున్నారు. దీనివల్ల ఎంతోమంది ఆడవారి మంగళసూత్రాలు పోగొట్టుకొని, ఎంతోమంది పిల్లలు వాళ్ళ తండ్రిని కోల్పోయి అనాథలుగా మిగిలిపోతున్నారు. ఆ రోజు జగనన్న నేనున్నాను, నా చెల్లెలికి నా మేనమామలాగా నేను పిల్లలకి తోడుతున్నాను అన్న వాళ్ళు, ఈరోజు ఇలాంటి చర్యలు మద్యం పైన మీరు ఎందుకు ఇంకా కూడా చర్యలు తీసుకోలేదని కూడా మేము సూటిగా ప్రశ్నిస్తూ, ఈ చిత్తూరులో ఇలాంటి కార్యక్రమాలు జరగడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎంతోమంది ముఖ్యంగా ఇక్కడ మనకి పక్క రాష్ట్రాలు తమిళనాడు కానీ కర్ణాటక కానీ ముఖ్య కేంద్రాలు అయిపోయినాయి వీటికి. ఈ సర్కిల్ లాగా చిత్తూరు అనేది మద్య రవాణా కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, వీటికి ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు వాటికి తోడుగా ఉంటూ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు పోలీసులు పట్టుకున్నా కూడా వాళ్ళు మళ్ళీ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి వాళ్ళని రక్షించే పనిలో కూడా మొదటిలోనే ప్రజాప్రతినిధులు ఉండడం ప్రతి ఒక్కరికి తెలిసిందే. డ్రగ్స్ విషయంలో కూడా మనం కొన్ని రోజుల ముందే చూసాము, ఎవరైతే డ్రగ్స్ పట్టుకున్నారో వాళ్ళకి ప్రజాప్రతినిధులు సపోర్ట్ చేసి వాళ్ళని బయటకు వదిలి వేరే డమ్మీ క్యాండిడేట్స్ని పట్టించడం కూడా జరిగింది. దీనిపైన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చర్య తీసుకోవాలి. నగరపాలక సంస్థ కార్యాలయం నందు నూతన దోమల మందు మిషన్ వాహనాలకు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, కమిషనర్ అనుపమాంజలి, మేయర్ శిరీష పూజ చేపట్టారు.
चंद्रगिरी एसी हॉस्टल नंदु 150 मंदि बालिकलकु मन संस्कृति सेवा ट्रस्ट वारिचे सानिटरी नैपकिन्स पंपिणी चेयडं जरिगिंदि। ई कार्यक्रममलो मन संस्कृति सेवा ट्रस्ट व्यवस्थापकुलु कायं हरिनाथ रेड्डि, बीजेपी महिला मोर्चा सोशल मीडिया स्टेट को कन्वीनर तेजोवति, मन संस्कृति सेवा ट्रस्ट सभ्युलु जयराम, मन संस्कृति सेवा ट्रस्ट को सहाय सहकारालु अंदिस्तुन्न अतिथुलु महेश, सुप्रिया, एसी हॉस्टल वार्डन तुलसी मरियु विद्यार्थुलु पाल्गोन्नारु। टीचर्स तो टीचर्स कहीं इको मैडम गारे अर्थ ज्वर वा दबा दबा जाग्रत मैडम गारे मैं मैडम गारे तीन भाव की भविष्य में मेरे उन्नत उन्नत चलने टाइम मैडम मैं उन्ना हास्टल गुर्तको मैडम अड़गर दर्शन उद्योग डबूल जीत अड़गर गुर्तपे इंटी पलपे अदे मैडम को सामान अला मन चेयर भविष्य में मन मंच स्थाई की तरह मैं चलो चप्पी गुरु हास्टल मैडम यानी वाले गुर्तको मन को रोज चपेरा ने रुं आर संवसम लेकिन संवस मैडम ट्रांसफर अवच्छा उद्योग तरह और का मैडम कल कोई इबंधा तोट्टेमेडु मंडलंलोनी तोट्टेमेडु पंचायती रामचंद्रपुरम ग्रामंलो उन्न प्रभुत्व पाठशाल विद्यार्थिनी विद्यार्थुलकु कापीराइटिंग बुक्स नु वैसीपी नायकुलु कलवकुंट भरत रेड्डि पंपिणी चेशारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు చేతి రాతలో కూడా నైపుణ్యత ఉండాలని అన్నారు। మంచి రైటింగ్ ఉంటేనే మంచి మార్కులు కూడా సాధిస్తారని అన్నారు। అనంతరం పాఠశాలలోని 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 75 మంది విద్యార్థిని విద్యార్థులకు కాపీ రైటింగ్ బుక్స్ తో పాటు పెన్సిళ్లు పెన్నులు చాక్లెట్లు బిస్కెట్లు పంపిణీ చేశారు। ఆయన్ను పాఠశాల ఉపాధ్యాయులతో పాటు గ్రామస్తులు ఘనంగా సన్మానించారు। పేద విద్యార్థులకు తమ వంతు సాయంగా మండలంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు విద్యా సామగ్రి ఆట వస్తువులు పంపిణీ చేస్తూ విద్యార్థుల ఉన్నత చదువులకు తోడ్పడుతున్న భరత్ రెడ్డికు శ్రీకళహస్తి స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని గ్రామస్తులు కోరుకున్నారు। ఈ కార్యక్రమంలో సబీర్ బాషా, విజయ్, రమేష్, వెంకటేష్, గోవిందు, శివ, భూపాల్ తదితరులు పాల్గొన్నారు। దాతల ఆరోపణపై సమగ్ర విచారణ చేపడతామని కానిపక ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి ఈవో వెంకటేషు తెలిపారు। కానిపకం శ్రీ వరసితి వినాయక స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ మరగదాంబిక సమేత మణికంఠేశ్వర ఆలయ ఉప ప్రధాన అర్చకులు సోమశేఖర్ గురుకులపై దాతలు చేసిన ఆరోపణలపై ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి ఈవో వెంకటేషు బుధవారం మీడియా సమావేశంలో తెలిపారు। చిత్తూరుకు చెందిన దాత విజయలక్ష్మి ఆలయ అర్చకులు సోమశేఖర్ గురుకులపై కొన్ని ఆరోపణలు చేసినట్లు తెలిపారు। నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ చేస్తామని విచారణలో ఆరోపణలు వాస్తవమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు। ఇదిలా ఉండగా భక్తులు ఎవరైనా తమ కానుకలు విరాళాలను దేవస్థానం హుండీ ద్వారా విరాళ దాతలు డొనేషన్ కౌంటర్ ద్వారా సంప్రదించి విరాళాలకు సంబంధించిన రసీదులను అప్పటికప్పుడు పొందాలని సూచించారు। భక్తులు దాతలు ఎట్టి పరిస్థితుల్లోనూ అర్చకుల ద్వారా కాని మధ్యవర్తుల ద్వారా కాని విరాళాలను కానుకలను ఇవ్వరాదని పేర్కొన్నారు। స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడనికల కారణం మీకు తెలుసు। సదుం గ్రామానికి చెందిన శ్రీమతి విజయలక్ష్మి గారు ఒక దాత భక్తురాలు। ఈ దేవాలయంలో కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి స్వామి వారి దేవాలయంలో అనుబంధ దేవాలయమైనటువంటి శ్రీ మణికంఠేశ్వర స్వామి దేవాలయంలో పనిచేస్తున్నటువంటి ఉప ప్రధాన అర్చకులు ఎన్ సోమశేఖర్ పైన పత్రికల్లోనూ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది। దానికి సంబంధించి దేవస్థానం తరపున దానికి సంబంధించినటువంటి వివరణ మరియు భక్తులకు దాతలకు తగు విజ్ఞప్తి చేయడం కోసం ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది। ఇందు మూలంగా 50 మంది భక్తులకు శ్రీ స్వామివారి దాతలకు చేయి విన్నపము ఏమనగా ఇటీవల కాలంలో దేవస్థానం అర్చకులపై దాతలు భక్తులు ఇచ్చిన కానుకలు డబ్బుల విషయమైపై అనేక ఆరోపణలు వచ్చుచున్నవి। దేవస్థానం వారు ఈ సందర్భంగా కొన్ని విషయాలను మీడియా ద్వారా మీ అందరికి ఈ క్రింది విజ్ఞప్తి చేయుచున్నాం। ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీ ధర్మేశ్వర్ గురుకులపై ఇదివరకే సస్పెండ్ చేసి విచారణ ఏర్పాటు చేయడం జరిగింది। ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీ ఎన్ సోమశేఖర్ పై కూడా విచారణ కమిటీ ఏర్పాటు చేసి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది। దోషులు ఎవరైనా చట్టప్రకారము శిక్షార్హులే।
ఇందులో ఎవరికి ఎటువంటి మినహాయింపులు ఉండదు స్వామివారి భక్తులు దాతలు ఇకపై ఎటువంటి లావాదేవీలను అర్చకులతో గాని ఇతర మధ్యవర్తులతో గాని జరుపరాదని మనవి చేస్తున్నాము శ్రీకళహస్తి పట్టణానికి చెందిన వైకాపా నాయకులు షేక్ సిరాజ్ బాషా తిరుపతి జిల్లా వక్స్పోర్ట్ చైర్మన్ గా నియమిస్తూ రాష్ట్ర వక్స్పోర్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి అబ్దుల్ ఖదిర్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ మేరకు తిరుపతి వక్స్పోర్ట్ చైర్మన్ సిరాజ్ బాషాను శ్రీకళహస్తి పట్టణంలోని మైనారిటీ నాయకులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు వక్స్పోర్ట్ తిరుపతి జిల్లా చైర్మన్ సిరాజ్ బాషా మాట్లాడుతూ వక్స్పోర్ట్ తిరుపతి జిల్లా చైర్మన్ గా తనకు అవకాశం కల్పించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి మరియు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సీఎం సహకారంతో వక్స్పోర్ట్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు ఏపీలో ఆస్తులు భూముల పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమని అందుకు తమ పాలక వర్గం కృషి చేస్తోందన్నారు తిరుపతి జిల్లా వక్స్పోర్ట్ చైర్మన్ గా నన్ను నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి స్థానిక శాసనసభ్యులు బిఎఫ్ మసూదర్ రెడ్డి గారికి ఎంపీ మిథున్ రెడ్డి గారికి గురుమూర్తి గారికి మరియు అలాగే రాష్ట్ర వక్స్పోర్ట్ చైర్మన్ ఖాదర్ బాషా గారికి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను మైనార్టీల సంక్షేమం కోసం నేను కృషి చేస్తాను జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వక్స్పోర్ట్ ఆస్తులు సమక్షం చేస్తామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కార్లను బాడుకకు తీసుకొని తాకట్టు పెట్టి సొమ్ము చేసుకుంటున్నారని చిత్తూరు నగర సంతపేటకు చెందిన యుగంధర్ అతని సోదరి మంజుల భార్య అనితలపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు ఈ నేపథ్యంలో చిత్తూరు డీఎస్పీ శ్రీనివాసమూర్తి మీడియా సమావేశం నిర్వహించారు యుగంధర్ ను అరెస్టు చేసి ఒక ఇన్నోవా రెండు స్విఫ్ట్ డిజైర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు మంజుల అనితలు పరారీలో ఉన్నట్లు తెలిపారు వన్ టౌన్ టూ టౌన్ ఎస్ఐ గారు మల్లికార్జున మరియు వారి సిబ్బంది ఇక్కడ చిత్తూరు పట్టణంలోని యుగంధర్ అనే వ్యక్తి మామూలుగా ఈ కారులో బాడీకి తీసుకుంటామని చెప్పేసి బాడీకి తీసుకుపోవడము బాడీకి తీసుకుపోయి తిరిగి ఇంటికి తీసుకురాకుండా ఆ కార్లను వేరే వాళ్లకు తనఖా పెట్టడము తనఖా పెట్టి మళ్ళీ డబ్బులు తీసుకొని మళ్ళీ ఆ డబ్బులు వాళ్ళు అడిగినప్పుడు నా కార్లు నాకు ఎన్నికేయండి మీ డబ్బులు నీకు వాపస్ ఇస్తానని చెప్పేసి ఆ డబ్బులు కార్లు రెండు తీసుకొని ఇట్లా రెండు మూడు కేసులలో మోసం చేసినాడని చెప్పేసి రాబడిన సమాచారం పైన ఒక ఇన్నోవా వెహికల్ ఇట్లనే బాడిక తీసుకుంటానని చెప్పేసి తీసుకొని పోయి దాన్ని వేరే వాళ్ళకు కుదవబెట్టడం జరిగింది అంటే ఒక స్విఫ్ట్ డిజైరు తాలూకా లిమిట్స్లో గంగనపల్లికి సంబంధించి చౌటపల్లి లిమిట్స్లో ఒక స్విఫ్ట్ కార్ని ఇదే ప్రకారం బాడిక తీసుకొని పోయి అతన్ని వేరే వాళ్ళ దగ్గర కుదవబెట్టడం జరిగింది ఈ ఇతను చేసేటువంటి ఈ కార్యాల మీద ఇమీడియట్గా పోలీస్ వాళ్ళకు కంప్లైంట్ రాగానే కేసు రిజిస్టర్ చేసి అతన్ని అరెస్ట్ చేసి అతను స్వాధీనం ఉన్నటువంటి ఈ మూడు ఒక ఇన్నోవా రెండు స్విఫ్ట్ కార్లను స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది కర్ణాటక మద్యంను తరలిస్తున్న ఇద్దరిని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు వారి నుంచి 6 లక్షల రూపాయలు విలువ చేసే కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు మద్యంతో పాటు ఒక బొలోరా వాహనం మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు డిఎస్పీ శ్రీనివాసమూర్తి తెలిపారు బుధవారం ఉదయం డిఎస్పీ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు గుడిపాల వద్ద వాహనాలు తనిఖీలు చేస్తూ ఉండగా అనుమానాస్పదంగా వచ్చిన వాహనాలను తనిఖీ చేయగా అందులో కర్ణాటక మద్యం ఉన్నట్లు డిఎస్పీ తెలిపారు చిత్తూరు నగరం లాలూ గార్డెన్స్కు చెందిన అన్వర్ బాషా అలాగే తవనంపల్లి మండలం అరగొండకు చెందిన అనంతరాజును అరెస్టు చేసినట్లు తెలిపారు మరో 5 మంది నిందితులు పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు ఈ మీడియా సమావేశంలో చిత్తూరు రూరల్ బెస్ట్ సిఐ శ్రీనివాసులు రెడ్డి గుడిపాల ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు రాబడిన సమాచారం మేరకు చిత్తూరు రూరల్ బెస్ట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి మరియు గుడిపాల ఎస్ఐ రాజశేఖర్ మరియు వారి సిబ్బంది ఈరోజు ఉదయం 6 గంటలప్పుడు ఈ చిత్తూరు వేలూరు రూట్లో గొల్లమడుగు క్రాస్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే పక్క ఇన్ఫర్మేషన్ మీద ఒక వ్యక్తి ఈ మోటార్ సైకిల్ మీద అనుమానాస్పదంగా మరియు బొలెరో వెహికల్ అనుమానాస్పదంగా ఉండడంతో వారు తనిఖీ చేయగా అందులో 60 బాక్సెస్ కర్ణాటక లిక్కర్ స్వాధీనం చేసుకోవడం జరిగింది వర్త్ ఆఫ్ 6 లాక్స్ రూపీస్ ఉంటుంది తర్వాత ఇద్దరు వ్యక్తులను ఈ ఆ వ్యక్తులు అన్వరు ఆంజనేయ అనంతరాజు వీళ్ళిద్దరిని కూడా స్వాధీనంలో తీసుకొని విచారణ చేయడం జరిగింది వీళ్ళంతా కూడా కర్ణాటక నుంచి ఈ యొక్క లిక్కర్ తీసుకొని వచ్చేసి ఇక్కడ చిత్తూరు పట్టణంలో అమ్మడం జరుగుతుందని తెలిసింది దీని మీద ఇంకా కొద్దిమంది ఉన్నారు ఒక 5 మంది
వాళ్ళ ఆచూకీ కోసం వెతుకుతున్నాము. వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము. ప్రస్తుతానికి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఈ బొలెరో వెహికల్ బొలెరో మరి మోటార్ సైకిల్ వర్త్ ఆఫ్ 5 lakh rupees ఉంటుంది. 4500 ప్యాకెట్లు 4464 ఈ ప్యాకెట్లను కర్ణాటక టెట్రో ప్యాకెట్స్ మరియు బాటిల్స్ అన్నీ కూడా సీజ్ చేసి ఈరోజు వాళ్ళని రిమాండ్ పంపడం జరుగుతుంది. ఈ సందర్భంగా చెప్పేది ఏమంటే ఇట్లాంటి అక్రమ రవాణా చేసే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు ఎంతటి వారైనా కూడా వాళ్ళను ఖచ్చితంగా మేము అరెస్ట్ చేస్తాము. ఈ అక్రమ రవాణాను అదుపులోకి తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. శ్రీకాళహస్తి ఆలయంకు ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న స్వర్ణముఖి నదిలో హారతులను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీకాళహస్తిలో పవిత్ర జీవనదిగా స్వర్ణముఖి నదికి మాస శివరాత్రి కార్తీక మాసంలో గత 2000 సంవత్సరాల క్రితం స్వర్ణముఖి నదిలో హారతులు నిర్వహించేవారని స్థల పురాణంలో ఉందని అర్చకులు తెలియజేశారు. తరువాత 2003 సంవత్సరంలో ఒకసారి, 2019లో రెండవసారి స్వర్ణముఖి నదిలో వైభవంగా హారతులు నిర్వహించారు. అనంతరం ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం ఎదురుగా స్వర్ణముఖి నది ఒడ్డున ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. భక్తులందరి సమక్షంలో వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా స్వర్ణముఖి నదికి హారతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజురు తారక శ్రీనివాసులు, ఈవో సాగర్ బాబు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 500 సంవత్సరాల ముందు శ్రీకృష్ణ దేవరాయలు యుద్ధాన్ని పోయినప్పుడు ఇక్కడ వచ్చి ఆర్తులు ఇచ్చారని పూర్వీకులందరూ చెప్పేవాళ్ళు. అనాక జగనన్న గవర్నమెంట్ వచ్చినాక ఫస్ట్ టైం కరోనా ముందు 2019లో అనుకుంటా ఆ రోజు దాదాపు 30,000 మంది పైగా లేడీస్ వచ్చి దీపాలు పెట్టడం జరిగింది. ఆ రోజు ఏం జరిగిందో మీరు అందరూ కూడా చూసుంటారు. నీళ్ళు వదిలేసి మరలా గంగాదేవి మళ్ళీ ఆశీర్వాదం వచ్చి నీళ్ళు రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దాదాపు 40,000 మంది పైగా ఈరోజు మహిళా తల్లులందరూ కూడా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ఈ కార్యక్రమం ఎవరికైనా కష్టాలు ఉన్నా, అప్పులు బాధలు ఉన్నా, పిల్లలు పట్టకపోయినా ఏమున్నా కూడా దీపాలు వదిలితే అన్నీ కూడా దేవుడు మంచి చేస్తాడని పూర్వీకుల నుంచి కూడా ఉంది. కాబట్టి ఈరోజు దీపారాధన అదేవిధంగా ఈరోజు నదిలో వదలటం ప్రతి ఒక్క కోరిక ఒక్కొక్క దీపంలాగా వదులుతున్నారు. కాబట్టి ఆ టైంలో కూడా వాన వచ్చింది ఖచ్చితంగా. ఎప్పుడైతే ఆర్తలు ఇచ్చామో గంగాదేవి కూడా పైనుంచి నేను ఉన్నానని చెప్పి దేవుడు ఆశీర్వాదించడం జరిగింది. కాబట్టి ఈ రాబోయే రోజుల్లో ఈ గంగా ఆరతిలో కాశీలో ఎంత ఫేమస్సో సూర్యునికి ఆరతిలో విత్తిన 10 ఇయర్స్ లోపల 100,000 జనాలు వస్తారు ఖచ్చితంగా. స్టార్ట్ అయిన కూడా ఎంతమంది ఉన్నారు, ఈసారి ఎంతమంది పెరిగారు ఖచ్చితంగా సౌకర్యం నుంచి కూడా రాబోయే రోజులు వస్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కాళహస్తి ప్రజలందరికీ కూడా చేతులెత్తే దండం పెట్టుకుంటూ అదేవిధంగా ఈరోజు ఆఫీసర్సు మా బోర్డు చైర్మన్ గారు అదేవిధంగా మెంబర్స్ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమం బాగా జయప్రదం చేసిన దానికి వాళ్ళకి అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా కూడా ముందుకు ఇంకా కొంచెం ప్లానింగ్గా ముందుకు పోయి ఇంకా కూడా బాగా చేస్తామని తెలియజేసుకుంటూ ఓం నమస్తే. తిరుచెన్నూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో 3వ రోజైన మంగళవారం రాత్రి సింహ వాహనంపై ఆదిలక్ష్మి అలంకరణలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులను కటాక్షించారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతూ ఉండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ 4 మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. సింహం పరాక్రమానికి, శీఘ్ర గమనానికి, వాహన శక్తికి ప్రతీక. అమ్మవారికి సింహం వాహనంగా సమకూరిన వేళ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అవలీలగా చేస్తారని భక్తుల విశ్వాసం. ఈ వాహనంపై అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, జ్ఞానం, వైరాగ్యం అనే 6 గుణాలను భక్తులకు ప్రసాదిస్తారని నమ్మకం. ఈ వాహన సేవల్లో పెద్ద జియం గారు, చిన్న జియం గారు, చంద్రగిరి ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు, జైవో వీర్బ్రహ్మం దంపతులు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు, విఎస్ఓలు మనోహర్, బాలిరెడ్డి, ఏఈఓ ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ మధు, ఆద్యతం ఇన్స్పెక్టర్లు దాము, అశోక్ పాల్గొన్నారు.
తిరుచెందూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో నాలుగవ రోజైన బుధవారం ఉదయం అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ రూపంలో మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కనువిందు చేశారు. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలి దప్పులు లేకపోవటం, పూర్వజన్మ స్మరణ కలగడంతో పాటు కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అలాంటి కల్పవృక్ష వాహనంపై అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు మాడవీధుల్లో బారులు తీరారు. అడుగడుగున కర్పూర హారతులు పట్టారు. అంతకుముందు అమ్మవారిని విశేషంగా అలంకరించి కల్పవృక్ష వాహనంపై ఆసనలు చేశారు. ఈ వాహన సేవల్లో పెద్ద జియంగర్, చిన్న జియంగర్, టీటీడి ఈవో ధర్మారెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే, టీటీడి బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు, పోకల అశోక్ కుమార్, జేఈఓ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు, విఎస్ఓలు మనోహర్, బలిరెడ్డి, ఏఈఓ ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ మధు, ఏవిఎస్ఓ శైలేంద్రబాబు, ఆర్జితం ఇన్స్పెక్టర్లు దాము, అశోక్ పాల్గొన్నారు. తిరుచెందూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో బుధవారం ఉదయం నూతన సూర్యప్రభ వాహనానికి టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జేఈఓ వీరబ్రహ్మం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. సుమారు 3 కోట్ల వ్యయంతో తయారు చేసిన ఈ వాహనంలో 6 కేజీల బంగారం కూడా ఉపయోగించి టీటీడీ నూతన సూర్యప్రభ వాహనాన్ని తయారు చేయించింది. శ్రీ పద్మావతి అమ్మవారి వాహన సేవలలో ఈ వాహనాన్ని వినియోగిస్తారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఏఈఓ ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు బాబుస్వామి పాల్గొన్నారు. తిరుచెందూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో నాలుగవ రోజైన బుధవారం ఉదయం కల్పవృక్ష వాహన సేవలో టీటీడీ ప్రచురణ విభాగం ఆధ్వర్యంలో ముద్రించిన 3 గ్రంథాలను టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జేఈఓ వీరబ్రహ్మం ఆవిష్కరించారు. ఇందులో భాగంగా డాక్టర్ రేమెల్ల అవధానులు రచించిన భారతీయ గణిత శాస్త్ర చరిత్ర 1 మరియు 2 అనే గ్రంథాలు, శంకర బాలకృష్ణ దీక్షిత్ మరాఠా భాషలో రాసిన భారతీయ గణిత శాస్త్ర చరిత్ర, ఎంఎంవి సుబ్రహ్మణ్యం రచించిన శ్రీమాతా వైష్ణోదేవి మహత్యం అనే గ్రంథాలను ఆవిష్కరించారు. అనంతరం రచయితలను శాలువాతో సన్మానించి శ్రీవారి ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ప్రచురణల విభాగం ప్రత్యేక అధికారి డాక్టర్ విభీషణ శర్మ పాల్గొన్నారు. అనారోగ్యంకు గురైన చిన్నారికి ఏపీ సీఎం భారీ సాయం అందించిన సందర్భంగా చిన్నారి తల్లిదండ్రులు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వచ్చి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. వెస్ట్ గోదావరి జిల్లా అచంట మండలం అయోధ్యలంక గ్రామానికి చెందిన రాంబాబు, నాగలక్ష్మి దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే వీరి 2వ సంతానమైన చిన్నారి పాపకు అంతుచిక్కని వ్యాధి ప్రబలి అనారోగ్యం పాలైంది. ఎన్నో ఆసుపత్రులు సంప్రదించి చికిత్స అందించారు, కానీ నయం కాలేదు. కానీ ఆ వ్యాధి నయం కావాలంటే 1 కోటి రూపాయలపై చిలుకు నగదు అవసరం అవుతుందని వైద్య నిపుణులు తెలియజేశారు. దీంతో ఒక్కసారిగా ఆ చిన్నారి కుటుంబం షాక్ కి గురై అయోమయం స్థితిలో పడ్డారు. తమకు ఎవరు సాయం చేస్తారో తెలియని స్థితిలో తెలిసిన వారందరినీ నగదు అడిగారు. కానీ అంత మొత్తంలో డబ్బును ఎవరూ సమకూర్చలేకపోయారు. జూలై మాసంలో సీఎం వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. అదే సమయంలో సీఎం ను కలిసేందుకు దంపతులిద్దరూ సీఎం వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ సీఎం కాన్వాయ్ కదలి వెళుతోంది. దీంతో ఆ దంపతుల ఆశలన్నీ ఆవిరిగా మారింది. ఇంతలో వీరిని చూసిన సీఎం జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ను ఆపమని ఆదేశించారు. ఆదేశాల మేరకు ఆగిన కాన్వాయ్ల నుండి ఓ కార్ డోర్ తెరుచుకుంది. ఆ దంపతులను సీఎం వద్దకు తీసుకువెళ్లారు. దీంతో సీఎం వారి సమస్య స్వయంగా అడిగి తెలుసుకున్నారు. 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుందన్నా నేను ఉన్నానంటూ హామీ ఇచ్చిన జగన్ ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారు. దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన ఓఎస్డీ ప్రత్యేక చొరవ చూపి వైద్యానికి అయ్యే నగదును విడుదల చేశారని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దయచూపమని కోరితే సీఎం జగన్ రూపంలో మమ్మల్ని కరుణించారని కృతజ్ఞతలు తెలిపారు. మర్చిపోయిన విషయం ఏంటంటే మా పాప మాకు ఉండదనుకున్న సమయంలో సీఎం గారు ఒకటి దేవుళ్ళగా ఆపద బాంధవులాగా వచ్చి నేనున్నాను, మీకేం కంగారు పడకండి, నేను చూశాను, నేను చేస్తానన్న విషయానికి ఆయన చూశాడు, కలర్ చూసి ఆగి చేసాడండి, విన్నాడు, విన్నదానికి చేసాడు కూడా. ఆ 2 విషయాల్లో కూడా అసలు ఎక్కడ అనుకోడు కాకుండా పాప అయ్యే వజీన్ మొత్తం కోట్లు కూడా, కోట్లాది రూపాయలు కూడా ఆయన భరిస్తానని మాకు భరోసా ఇచ్చారు. భరోసా ఇచ్చి వెళ్ళిపోయిన వెంటనే కూడా ఆయన ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకుండా, విషయాన్ని ఎక్కడ కూడా లేట్ చేయకుండా పాప వీలైనంత ఆయన వెళ్ళిన 40 రోజుల్లోనే మొత్తం టెండర్ గవర్నమెంట్ అన్ని అఫీషియల్గా అన్ని మొత్తం అన్ని చేసేసి మాకు వీలైనంత తొందరగానే హాస్పిటల్కి పంపించారు. అండ్ హాస్పిటల్ సూపరింటెంట్ గారు అయితే హెల్త్ డిపార్ట్మెంట్ కమిషనర్ నివాస్ గారు మొత్తం ప్రిన్సిపల్ సెక్రటరీ అందరూ కూడా మాకు చాలా హెల్ప్ చేశారండి. కానీ మేము వీళ్ళందరికీ కూడా జీతంతకాలం రుణపడి ఉంటాం. అసలు నెక్స్ట్ బర్త్డే వస్తుందండి పాపకి,
మేము ఒక బర్త్డే చేసాం పుట్టిన తర్వాత మధ్యలో బర్త్డే చేయకపోయాం నెక్స్ట్ బర్త్డే పాపం ఉండదేమో అని ఆశించాం కానీ సీఎం గారి దయవల్ల మా ఒక బర్త్డే చేసుకునే అవకాశం ఉందండి అండ్ అది కూడా సీఎం గారు చేతుల మీద పాపని ఆశీర్వదించాలని కూడా మేము కోరుకుంటున్నామని అవకాశం ఉంటే జనవరి 11వ తారీఖున పాప పుట్టిన జరుగుతుంది అది సీఎం గారు కల్పించాలని మేము ఆశిస్తున్నామండి మరీ ముఖ్యంగా ముగ్గురికి జగన్ గారికి అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణ ఓఎస్టీ గారికి మేము జీతాంతకాలం రుణపడి ఉంటాం ఓఎస్టీ గారు చేసి మేము జీతంలో మర్చిపోలేమండి ఒక ఫాదర్ లాగా చేశారు నాకైనా అంత గొప్ప పని చేసిన వాళ్ళ ముగ్గురికి కూడా మేము జీతాంతకాలం థ్యాంక్స్ చెప్పుకుంటాం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు వీరిలో త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అమర్నాథ్ గౌడ్ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి తదితరులు ఉదయం బీఏపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు దర్శన అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు ఆశీర్వచనం పలకగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఇవాళ బిగినింగ్ దర్శనం చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ కూడా తోపులాట లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగిందండి చాలా చక్కగా చేస్తూ ఉన్నారు అదేవిధంగా ముక్కోటికి కూడా కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చురుకుగా వేగవంతంగా భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయాలనేటువంటి ఆశయంతో ఇవాళ చేసేదానికి శ్రీకారం చుడతా ఉన్నారు ఈ ముక్కోటి ఏకాదశి కూడా అందరికీ మంచి జరగాలని అందరికీ దేవుడు అందుబాటులో ఉండే విధంగా ఆ దేవదేవుడే అవకాశం ఇస్తాడని చెప్పని తెలియజేస్తుంది ఆహార ఆధారిత పరిశ్రమలకు బ్యాంకులు విరివిగా రుణాలు అందించి మరింత అభివృద్ధి చెందేలా చూడాలి వెల్లడించిన జిల్లా రెవెన్యూ అధికారి రాజశేఖర్ దాతల ఆరోపణపై సమగ్ర విచారణ చేపడతాం వెల్లడించిన కాణిపాక ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి ఈవో వెంకటేష్ కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ వారి నుంచి 6 లక్షల రూపాయలు విలువ చేసే కర్ణాటక మద్యం స్వాధీనం వెల్లడించిన చిత్తూరు డిఎస్పీ శ్రీనివాసమూర్తి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ రూపంలో భక్తులకు కనువిందు చేసిన అమ్మవారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం